సో మా ఆయన నాకు ఒక బడ్జెట్ ఇచ్చారు. ఆ 25,000 లోనే ఇప్పుడు నేను గ్రాసరీ ఐటమ్స్ ని షాపింగ్ చేయాలి. లేకపోతే క్యాండీ తిందండి, స్మెల్ చూస్తుంది. నేను చెప్పాను నిన్న దేవుడని ఈయనరా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నిన్న అయితే కాఫీ చెప్పారు ఆయనే, మాట మీద నిలబడాలి. ఇంటికి వెళ్ళాక నేను ఒంటి మరి తయారు చేసి ఇస్తాను. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. ఆయన మొహటో కోసడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చాయ్ ధనుష్. ఈరోజు ఏంటి స్పెషల్ తెలుసా? ఏం లేదండి, ఇంటికి కావాల్సింది ఏంటి? గ్రాసరీస్. సో ఈరోజు నేను గ్రాసరీ షాపింగ్ చేయాలి వెళ్తున్నాను. ఏంటి దాంట్లో స్పెషల్ అంటున్నారా? ఎప్పుడు ఇప్పుడు మనకి మంత్లీ 25,000 అయిపోతుంది. సో మా ఆయన నాకు ఒక బడ్జెట్ ఇచ్చారు. ఆ 25,000లోనే ఇప్పుడు నేను గ్రాసరీ ఐటమ్స్ని షాపింగ్ చేయాలి. దాని ఒక్క నేను మా అత్తయ్య గారు ఒక ప్లాన్ చేసాము. ఇదిగోండి మా అత్తయ్య గారు. సో నేను మా అత్తయ్య గారు ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. మా ఆయన గారు తీసుకెళ్తున్నారు. ఆయన ఇచ్చిన బడ్జెట్ ఇది కాబట్టి నేను మా అత్తయ్య గారు ఒక ప్లాన్ చేసుకున్నాము. 1 మంత్కి ఇచ్చిన బడ్జెట్లో 2 మంత్స్కి కావాల్సిన గ్రాసరీని షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం కదా అత్తయ్య. రెడీ కదా అత్తయ్య? కుదురుతుందో లేదో నాకు తెలియదు. అలా గానీ జరిగితే మాత్రం ప్రతి హస్బెండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అందుకే అండి ఎప్పుడు అలా అంటూ ఉంటారు అనేసి. సో నేను మా అత్తయ్య గారు అలా డిసిషన్ తీసేసుకున్నాము, లేదు చూపించాలి అని. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకే వెళ్ళగానే చూపిస్తాను. పదండి వెళ్ళిపోదాం. హాయ్, చూసారా వచ్చేసాను. ఎక్కడికి అంటున్నారా? వాల్మార్ట్ బెస్ట్ ప్రైస్ ఇక్కడే ఇప్పుడు మనం షాపింగ్ చేయబోతున్నాము. సో ఏమేం తీసుకుంటున్నాను? ఆయన ఇచ్చిన బడ్జెట్ లో ప్రూవ్ చేయాలి. సో రండి లోపలికి వెళ్ళిపోదాం. ఒక్క మంత్ కి ఇచ్చిన బడ్జెట్ తో 2 మంత్స్ షాపింగ్ చేయాలి. సో మీరు కూడా నోటీస్ చేస్తారు లోపల అన్ని మనం కదా అక్కయ్య. ఫస్ట్ టైం నేను ఆఫ్టర్ డెలివరీ వస్తున్నాను. రుద్రాది కూడా తీసుకొచ్చాము. సో మాస్క్ పెట్టుకోవాలి. నేను మాట్లాడేది మీకు వినిపించాలని నేను మాస్క్ పెట్టుకోలేదు. సో లోపలికి వెళ్తున్నాను కాబట్టి మాస్క్ వేసుకుంటున్నాను. కంట్రా సీక్రెట్స్ అన్ని రివీల్ చేసేస్తున్నారు. అక్క మీరు అడుగుతూ ఉంటారు కదా, అక్క మీరు ఏం తీసుకుంటారు ఏంటి చెప్పండి చెప్పండి అని. దీంట్లోనే కొన్ని సీక్రెట్స్ అన్ని నేను చూపిస్తున్నాను. సో రాసి పెట్టుకోండి. అందుకే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు జంప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా ఫుల్ వీడియో మీరు చూడాలి. అప్పుడే మీకు తెలుస్తుంది. మీరు ఏదైనా ఫార్వర్డ్ చేసుకున్నారు అనుకోండి నేను ఏం తీసుకుంటున్నానో మీకు అస్సలు తెలియదు. సో అలాగే చూసుకోండి. పేస్ట్ నేను ఏ పేస్ట్ యూస్ చేస్తాను చూడండి. ఇప్పుడు టేస్ట్ ఇంపార్టెంట్ కదా. ఎందుకు అంటే మార్నింగ్ టైం బ్రష్ చేస్తాము, బ్రష్ చేసాక యాడ్ వస్తుంది కదా. అలా స్మైల్ ఇవ్వడానికి. సో పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ అత్తయ్య ఫ్రిడ్జ్ షాంపూ ఇక్కడ ఉంది. ఇదే మా ఇంట్లో అందరూ వాడేది ఈ షాంపూ. హెయిర్ కేర్ గురించి కూడా ఇక్కడనే నేను చెప్తున్నాను. ఈ షాంపూ వాడతాము ఎందుకంటే హెయిర్ ఫాల్ అవ్వదు, చాలా మంచిది. సో మన బడ్జెట్లో కూడా ఉంటుంది. ముందే బడ్జెట్ చూసుకోవాలి కాబట్టి. సో ఈజీ ఏంటి షాంపూ అది తీసుకున్నాను, కండిషనర్ ఇది అంటున్నారా? ఇది నాది కాదండి, మీ హీరో గారు ధనుష్ గారు సీక్రెట్ హెయిర్ ఇది. ఆయన వాడేది డవ్ షాంపూ అండ్ డవ్ కండిషనర్. సేమ్
ఎయిర్ ఫాల్. సో మాతో పాటు మా ఇంట్లో క్యాండీ ఉంది కదా అండి, క్యాండీకి ఇష్టమైన పెడిగ్రీ, పెడిగ్రీలో కూడా చికెన్ అండ్ వెజిటేబుల్స్, లేకపోతే క్యాండీ తిందండి, స్మెల్ చూస్తుంది. ఇలా తిప్పేసుకుంటుందండి మూతి, అందుకే దాని రియాక్షన్ చూడలేక దానికి ఇష్టమైందే కొంటాము. సో బట్టలు వాష్ చేయాలి కదా అండి, బట్టలు వాష్ చేయాలంటే మంచిగా, ఎందుకంటే మనం షూటింగ్లో అన్నీ మొత్తం డస్ట్ డస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే అత్తయ్య మంచిగా బట్టలు ఉండాలి అనేసి ఏరియల్ తీసుకుంటున్నారు. దీంట్లో ఆఫర్ కూడా ఉంది, బోరో ప్లేస్ దొరికేసింది. షవర్ జెల్ వచ్చి మన బడ్జెట్ లో కూడా వస్తుంది. పెద్దది లేదు చూసాను, లేదంటే ఇంకొంచెం పెద్దదే యూజ్ చేస్తాము. ఇది కొంచెం చిన్నది ఉంది, చాలా వెతికాను నా హైట్కి, ఇంకా హైట్ లేను కాబట్టి అంతే. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం, ఇంకొకసారి హీల్స్ వేసుకొని వస్తా, ఫ్లాట్ వేసుకొని. ఇంటెలిజెంట్ ఫెలో. దేవుడి పూజ చేస్తామని చెప్పాను కదా, మా ఇంట్లో రోజు పూజ లేకుండా అసలు ఏది స్టార్ట్ అవ్వదు. సో మంగళది చాలా బాగుంటుంది, స్మెల్ అనేది మనకి మైల్డ్గా ఉండాలి, ఎక్కువ ఉన్నా కూడా తలనొప్పి వస్తుంది. సో మంగళదీప్ చాలా బాగుంటుంది కాబట్టి మంగళదీప్కి వెళ్ళిపోయాను. ఏం లేదండి, మా ఇంటికి వచ్చే నేను చెప్పాను నా దేవుడు అని. అన్ని లో బడ్జెట్ కంపల్సరీ చెప్పాలి. ఎందుకు అంటే అత్తయ్య ఇలా తీసుకుంటూనే ఉంటారు, అలా పెట్టుంటారు క్యాండీ మెల్లగా వచ్చి ఇలా చూసి ఇలా చూసి దీన్ని పట్టుకొని మొత్తం చింపేస్తుంది. ఒక్క సెకండ్ చాలు, మనం వచ్చేసరికి అత్తయ్య క్యాండీ అనేసరికి మొత్తం కదా అత్తయ్య. సో ఇది ప్రైస్ చూసి తీసుకుంటున్నాము, మా ఆయన బడ్జెట్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు కూడా చూసాను, ఇది కూడా బాగుంది కానీ దీనికన్నా ఇది పెద్ద. అండ్ ప్రైస్ చూస్తే ఇదే చాలా తక్కువ ఉంది, ఇది చిన్నది ఉన్న ప్రైస్ ఎక్కువ ఉంది. మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాశారండి ఎంఆర్పీస్, దీని మీద ఉన్నంత ప్రైజే ఏముండదు. సో మనకి డిస్కౌంట్ కూడా ఉంటుంది, మార్జిన్ ఉంటుంది ఇక్కడ, వాళ్ళు యూనిట్ ప్రైస్ పెట్టుంటారు. సో షాపింగ్ కూడా చాలా ఈజీ. దీంట్లో ఉన్న ప్రైస్ వచ్చి 189 ఉంది కదా. సో 189 అంటే మనకి ఇది చూడండి 80 రూపీస్కి వస్తుంది, 80 రూపీస్ విత్ ట్యాక్స్ 109. చూసారా ఎంత సేవ్ చేసాం, 80 రూపీస్. వావ్, 80 రూపీస్ అత్తయ్య, అందుకే మేము వచ్చి బాగుంటాం. సో ఇలాగే మనం ప్రైస్ చూసుకొని ఎప్పుడు షాపింగ్ చేస్తాము, ఊరికే ఏదో వాళ్ళు అలా పెట్టారా అని తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 3 మంత్స్ వన్స్ మనం మారుస్తూ ఉంటాము. సో అలా ఉన్నప్పుడు ఇలా లో ప్రైస్ లో ఉంటాం కాబట్టి తక్కువలో తీసుకుంటే బెస్ట్. యూజ్ చేస్తున్నారు అత్తయ్య, చాలా బాగుంది, స్ట్రాంగ్ గా ఉంది, ఏం కాలేదు. ఇలా కింద పడిపోయినా ఏం కాదు, గాజు కాదు కదా, ఊరికే ఇలా చూపించాను. ఓకే అత్తయ్య, ఇది సో ఇది కూడా తీసుకున్నాము. నెక్స్ట్ వాళ్ళు కూడా మంచిగా హైజీనిక్ గా సరిగా ఉందా ప్లేట్ అని ఫీల్ అవ్వకుండా వాళ్ళు దీంట్లో అని తినొచ్చు, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హ్యాపీగా పేపర్ ప్లేట్స్ని నేను యూస్ చేస్తాము. సో ఇది కూడా తీసేసుకున్నాను, ఇది కూడా చాలా తక్కువే అండి, హై ప్రైస్ లేదు. మీరు అనొచ్చు అయ్యో ఎక్కువ ఉంటుంది అని, అలా లేదు, మీకు అప్పుడే చెప్పాను కదా ఇక్కడ అమ్మే వాళ్ళు రాసున్నారు, దీన్ని చూసి మేము తీసుకుంటున్నాము. ఇది కూడా చాలా తక్కువగా ఉంది. ఎండింగ్లో బిల్ చూస్తారు కదా, మాట్లాడుతున్నాను, నా అందమైన ఫేస్ కనిపించాలి కదా, అందుకే వేసుకోలేదు. బట్ నేను కూడా సేఫ్గానే ఉంటాను, ఏది టచ్ చేసి ముక్కు దాకా చెయ్యి, అందుకే తీసుకెళ్ళట్లేదు. నాకు బ్రౌనీ కేక్ అంటే చాలా ఇష్టం, బయట తిన్నుకుంటున్నారా. సో ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి నేను ఓరియో బిస్కెట్ తీసుకుంటున్నాను, చాక్లెట్ ఫ్లేవర్. మన ఇంట్లోనే చేసుకుంటే చాలా సేఫ్ అండి. సో మీరు కూడా ఓరియో బిస్కెట్ తీసుకొని కేక్ తినొచ్చు,
అది కూడా ఎలా చేయడం ఈజీగా నేను నేర్పిస్తాను. హెల్త్ వైజ్ నేను ఓట్స్ తీసుకుంటున్నాను. ఓట్స్ చాలా మంచిది అండి. ఇప్పుడు డయట్ చేసే వాళ్ళందరూ ఏం తినాలి ఏంటి అని అడుగుతున్నారు కదా, సో రైస్ కొంచెం తగ్గించి ఓట్స్ లాంటివి తినండి. చాలా మంచిది, మనం వెయిట్ లాస్ కూడా అవుతాము, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మ్యాగీ తినాలనిపిస్తుంది కదా, మ్యాగీ మ్యాగీ, సో నాకు మ్యాగీలో వచ్చి ఎప్పి మ్యాగీ ఇష్టం. సో హనీ కూడా ఎప్పినే ఇష్టం, నేను మ్యాగీ బాగా చేస్తాను. సో అదికే నేను ఎప్పి మ్యాగీ తీసుకున్నాను అండ్ ఓట్స్ తీసుకున్నాను. సో రస్ కూడా తీసుకుంటున్నాము. ఈవినింగ్ టీ టైంకి చాలా బాగుంటుంది కదా, వేడి వేడి చాయ్ అండ్ రస్క్ విత్ రస్క్. సో నేను చెప్పాను కదా నాకు ఇష్టమైనది అని కాఫీ, నా కాఫీ అంటే చాలా ఇష్టం. చూసారా ఎన్ని కొన్నారు అత్తయ్య అనేసి, ఎందుకంటే నేను కాఫీ చాలా తాగుతూనే ఉంటాను ఇంట్లో. అని వచ్చి బ్లాక్ కాఫీ, నేను వచ్చి మిల్క్ కాఫీ. నాకు కాఫీ అంటే అంత ఇష్టం అత్తయ్య తెలుసు. మార్నింగ్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది కాఫీతో. సో సన్రైజ్ నెక్స్ట్ కేఫే సన్రైజ్ కాఫీ పౌడర్ కొంటున్నాను. చాలా టేస్ట్ బాగుంటుంది. ఐ లవ్ కాఫీ. సో పదండి ఇంకా వేరే. సో ఇప్పుడు ఋగ్వేద ఏడుస్తాడు, అందుకోసం కీర్తి వెళ్ళింది పాలు ఇవ్వడానికి. ఈ లోపల మనం కంటిన్యూ చేద్దాం. మమ్మీ ఉంది కదా తీసుకుని మళ్ళీ నేను వేస్తే ఇందులో నా క్రిమినాలిటీ ఏమీ లేదు. వాళ్ళు జస్ట్ హెల్ప్ చేస్తున్నా అంతే పెట్టడానికి. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. ఇక్కడ ట్రే చూస్తే ఆల్రెడీ ట్రాలీ చేస్తే ఇది ఆల్మోస్ట్ 30,000 దాటినట్టు ఉంది. ఇది 25 ఈ 2 మంత్స్ ఏం వచ్చినట్టు అనిపించట్లేదు అని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ వాళ్ళు ఏం చేస్తారు. కీర్తి వచ్చే లోపల బొమ్మ ఏం కవర్ చేస్తారు చూస్తారు. 2 మంత్స్ రావాలి, చిన్నది పెద్దది ఆలోచించడం అబ్బా సైలెంట్ గా చిన్నది వేసేసి కవర్ చేద్దాం అనుకుంటున్నాను. 2 మంత్స్ రావాల్సింది. చాక్లెట్స్ ఉన్నాయి, రాచి బిస్కెట్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ లో ఉన్నట్టే తీసుకో. తీసుకున్నారా? అస్సలు తగ్గించలేరు. ఇది మామూలుగా అయితేనే 25,000 అవుతుంది ఒక మంత్కి. మరి ఏం చేస్తారో చూద్దాం. హలో, నా వీడియో అందరూ చూస్తున్నారు. నేను ఏమి వేయలేదు, మమ్మీ చెప్పేది మాత్రం వేసాను. ఇది నేను వేయలేదు. అరే అరే ఇదేమైంది, ఇది చికెన్ సాసేజ్. ఇది మరి అన్నీ ఒక బిల్ ఎక్కువైపోతుందని చికెన్ సాసేజ్ బ్రేక్ఫాస్ట్ లో మంచి సారీ వాళ్ళందరికి ఒక సెల్ఫీ పిక్స్ ఇచ్చేస్తాము. క్యాండీ కోసం మంచి డేట్స్ తీసుకోవాలని ఆయనే దగ్గర పెద్దదండి ఇది. నడిస్తే ఆరోగ్యకి మంచిది అని. సో వాకింగ్ వేసింది మమ్మీ. అలా అలాగే తీసి వేస్తూ ఉంటాం మాకు వెళ్ళిపించి మీ కొడుకుని. అత్తయ్య నాకే సపోర్ట్ చూస్తూ రైస్ లేకుండా అసలు ఉండను. రైస్ తింటే లావు అయిపోతారు అని చెప్తారు. లేదు అవన్నీ అబద్ధం. నేను 3 టైమ్స్ కూడా రైస్ తింటాను. అందుకే 25 కేజీ అంటే 50 కేజీ తీసుకుంటున్నాను. రత్న గోల్డ్ చాలా బాగుంటుంది. సోనా మసూరి బాగుంది కదా అండి. చూసారా వీళ్ళు కూడా చెప్తున్నారు బాగుందని. ఇంతకన్నా ఏం కావాలి, ఇచ్చేయండి 2 మూటలు. ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా. ఏంట్రా ఏం చేస్తున్నారు, షాపింగ్ చేస్తున్నావా? షాపింగ్ చేస్తున్నావా? మీ మమ్మీకి ఇష్టమైన. సో ఫైనల్లీ బిల్డింగ్ వచ్చేసామన్నమాట. ఐటమ్స్ ది షాపింగ్ అయిపోయింది అని బిల్డింగ్ సెక్షన్. మాకు ఇష్టమైనది నాకంటే మా ఆయన గారికి ఇష్టమైన సెక్షన్ బిల్డింగ్. అంటే బిల్డింగ్ ఇష్టం, ఆయనకి బిల్డింగ్ ఇష్టం, మనకు షాపింగ్ ఇష్టం, నాకు అత్తయ్యకి షాపింగ్ ఇష్టం.
చాలా తక్కువ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు చూపించాను. సో డిస్కౌంట్ లో ఉంటుంది అని. ఎక్స్క్యూజ్ మీ, పూర్తి అయ్యేదాకా ఈ మాటలన్నీ వద్దు. లెట్స్ సీ. రాదు అని చెప్తున్నాడు. నాకు కాఫీ ఇష్టం, ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ కాఫీ తాగుతాను, ఆయనకు తెలుసు. బిల్ అయ్యి ఒకవేళ విన్ అయితే డెఫినెట్ గా కాఫీ ఇస్తాను. సో గుర్తుపెట్టుకోండి, విన్ అయితే కాఫీ చెప్పారు ఆయనే, మాట మీద నిలబడాలి. ఇంటికి వెళ్ళాక నేను ఒంటి మరి తయారు చేసి ఇస్తాను. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. మీరు వీడియో ఎండింగ్ వెళ్ళేసరికి మిస్ అవుతారేమో, లైక్ కొట్టడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ. నచ్చితే డెఫినెట్ గా లైక్ కొట్టండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అదే విధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఎండింగ్ దాకా వెయిట్ చేయండి, మా ఆయన నా కోసం అత్తయ్య కోసం మంచి కాఫీ ఉంటుంది. అయిపోయిందంట బిల్లింగ్ అని నేనే గెలిచాను. 13,616 రూపీస్ అండ్ 13 పైసలు కూడా చెప్పేశాను. సో ఎవరు గెలిచారు అత్తయ్య? మేము చూసారా, 2 మంత్స్ కావాల్సిన అన్ని కొన్నామండి, ఏది మిస్ చేయలేదు. రైస్ ప్యాకెట్ చూసారు, సాల్ట్ పప్పులు అండ్ కావాల్సిన షాంపూ అన్నీ తీసుకున్నాం, ఘీ కూడా తీసుకున్నాం, ఆయిల్ తీసుకున్నాం, ఏది మిస్ చేయలేదు. మీకు అన్నీ చూపించాను. సో అన్నీ కన్నా అయింది, బిల్లు కూడా మీకు చూపించాను, ఏది చీపింగ్ లేదు ఇక్కడ. అని రెడీ అండ్ కాఫీ తోల తీరిపోయింది. బెట్టిగా మేమే మనం గెలిచాము కాబట్టి కాఫీ బిల్ పేడ్. చూసారా, ఇప్పటికీ వీళ్ళు ఇంకా గెలిచానని పిచ్చిలోనే ఉన్నారు. యాక్చువల్ విషయం ఏంటంటే పోతపోయింది కాఫీ, మనకు ఆల్మోస్ట్ నియర్ టు 15,000 to 12,000 పైన మనకు ప్రాఫిట్. ఇదే కావాలి, ఇలాగే ఛాలెంజెస్ ఇవ్వండి, ప్రాఫిట్లో ఉండండి. నువ్వు హ్యాపీరా? ఐ లవ్ యూ రజా. పదరా ఇప్పుడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.